మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కరోనా పాజిటివ్ అని చెప్పి నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో అంటే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళ న్యాయవాది తనకు కరోనా అని కోర్టుకు చెప్పినారు అని చెప్పి అలా రెఫర్ చేసుకుంటూ వార్తలు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం ఏమీ దీన్ని నిర్ధారించలేదు. అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం కూడా ఎక్కడ కన్ఫామ్ చేసినట్లు లేదు తమ అంటే హెల్త్ బులెటిన్ లాంటి వాటిలో కూడా. అండ్ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ మీడియా ఒక విధంగా చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాలో కూడా ఎక్కడ దీనికి సంబంధించిన కవరేజ్ రాలేదు. ఎనీహౌ తనకు కరోనా పాజిటివ్ సోకి ఉంటే వీలంత త్వరగా తాను కోలుకోవాలి అని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఇక్కడ మళ్ళీ దీనికి సంబంధించి లోకేష్ గారి ట్వీట్ని కనుక ఒకసారి మనం కనుక గమనిస్తే పరోక్షంగా తనకు కరోనా రావడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కారణమనే ఆ మీనింగ్ వచ్చేటట్లు ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రెండు రోజులు లేనిపోని రచ్చ ఇదంతా ఒక చెత్త డిస్కషన్సు డిబేట్సు లేకుండా రెండు మూడు రోజులైనా కనుక కాపాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఒకవేళ నిజంగానే అచ్చెన్నాయుడు గారు జైల్లో ఉండి ఉండింటే జైల్లో ఉండి కనుక కరోనా సోకి ఉండి ఉండింటే ఇంకా దాన్ని ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి లింకు చేసుకుంటూ అసలు మామూలు రచ్చ జరిగి ఉండేది కాదు సీరియస్లీ. అయితే ఇప్పుడు తానే ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఒక పిటిషన్ వేసి హైకోర్టు అనుమతితో ఒక ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఒక హైకోర్టు అనుమతితోనే తాను కోరుకున్నటువంటి అదే రమేష్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక విధంగా తాను కోరుకున్న దగ్గరికి వెళ్ళారు. హాస్పిటల్స్లో ఇంకా డాక్టర్స్ ద్వారానో ఇంకా అక్కడ ఉన్న సిబ్బంది ద్వారానో ఎలానో అలా సోకి ఉండే ప్రమాదం ఉంది. అలా సోకి ఉంటే ఉండొచ్చు. సో ఎనీహౌ ఇప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక రచ్చ తక్కువ ఉంది. అసలు ఏమీ లేకుంటే మాత్రం ఈ రాజకీయ రచ్చ మరో విధంగా ఉండేది కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ప్రభుత్వ అనుకూలమైన వర్గాలు కొన్ని సోషల్ మీడియా పేజెస్ కానీ కొందరు అనుకూలమైన వర్గాలు వీళ్ళేమంటున్నారు అంటే ఎన్ని రోజులు తనకు చేసిన శస్త్రచికిత్స చేస్తుందో అది మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్కు సంబంధించే అది ఎక్కువ కానీ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా ఉన్నారు. అదేదో మనం కానీ సినిమాల్లో చూసినట్లు జైలు నుంచి తప్పించుకోవడం కోసం హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పినట్లు అలా ఉంది. ఇప్పటికైనా టైం శృతి మించిపోయింది కాబట్టి ఇంకా 2 వారాలు అలానే కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారుకి ఇలా ఉంది అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు అని వాళ్ళ అనుకూల వర్గాలు చెబుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ మరి వీళ్ళు ఇది ఒక ఆరోపణగానే తీసుకోవాల్సి ఉంటుందో లేకపోతే వీళ్ళ వ్యూలో కూడా ఏమైనా కొంతవరకైనా స్ట్రెంగ్త్ ఉందని ఆలోచించాల్సి ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటి అంటే వాళ్ళు అచ్చెన్నాయుడు గారికి కనుక కరోనా పాజిటివ్ సోకి ఉండేవాళ్ళంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా అటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా టెస్టులు చేస్తారు కాబట్టి మైట్ బి. ఎందుకంటే తను జ్యుడిషియల్ ఆ కస్టడీలో ఉన్నారు ఒక హాస్పిటల్ వాళ్ళే కాదు కదా ప్రభుత్వానికి కొనే ఏమంటారు తనకు టెస్ట్ చేసి తాను కూడా ఒక క్లారిఫికేషన్ తీసుకునే ఆ ఆప్షన్ను కూడా మనం కొట్టి పారేయలేం. సో ఇలా కూడా జరిగితే ఒకవేళ అబద్ధం చెప్పి ఉండింటే ఇటువంటి దగ్గర ఇంకేమైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అటు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ఇక్కడ యాజమాన్యం అంటే గమనించాల్సింది ఇక్కడ యాజమాన్యం కూడా దీన్ని డిక్లేర్ చేసిందో కన్ఫామ్ చేసినట్లయితే అక్కడ కనిపించట్లేదు. వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పారు అని చెప్పి వీళ్ళు రాశారు వీళ్ళు వార్తలు చెబుతున్నారు. సో మైట్ బి ఇదేమైనా కనుక మళ్ళీ హాస్పిటల్ యాజమాన్యం కనుక ఇది అబద్ధం అనుకో ఒకవేళ మేము చెప్పలేదు అని చెప్పి వాళ్ళు ఏమైనా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ నిజమే అని అనుకుంటే ప్రభుత్వం కూడా మైట్ బి ఒకవేళ టెస్ట్ చేసుకొని వెరిఫై ఏమైనా చేసుకుంటే చేసుకుంటుందేమో. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు గారు త్వరగానే కోలుకోవాలి కరోనా నుండి అని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుంటున్నాం.